చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రేస్కో సంస్థను డిస్కంలో విలీనం చేయకూడదని టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రిలే నిరాహార దీక్షలో భాగంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కుప్పం రెస్కో సంస్థను యథావిధిగా కొనసాగిస్తూ పేద రైతులకు సేవలు అందించాలని, అదేవిధంగా కుప్పం రెస్కోను డిస్కంలో విలీనం చేయమని మాటల్లో కాకుండా జీవో పాస్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెస్కోను విలీనం కానివ్వమని ప్రకటించడంతో వారి మాటకు గౌరవమిచ్చి టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ రిలే నిరాహార దీక్ష విరమించుకోవడం జరిగిందన్నారు. వాళ్ళు ఏదో ప్రగల్భపడుతున్నారో, వాళ్ళకి ఏమాత్రం చిన్న చుట్టున్నా వాళ్ళు వెంటనే మీడియాలో చెప్పడం కాదు, జీవోని వెంటనే ఈ రెస్కోను కొనసాగిస్తామంటే జీవోని కూడా వాళ్ళు విడుదల చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కూడా కండక్ట్ ఉందని చెప్పేసి ఏప్రిల్ 17వ తేదీ అట్లా మేము జీవో ఇస్తాము. ఈ రెస్కో పైన రెస్కో కొనసాగుతుందని ఏప్రిల్ 17వ తేదీ వరకు మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు. ఏప్రిల్ 17వ తేదీ ఈరోజు పోలీస్ శాఖ వారు కూడా మాకు ఇందులో సహకరించిన వాళ్ళు కూడా నేను రకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ శాఖ వారు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మేము ఆయన్ని నామస్మరణ చేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడుతుందని ఇంకోసారి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ నిరసన దీక్షను వాళ్ళు తాత్కాలికంగా ఈరోజు 15 రోజుల పాటు మాకు సమయం ఇవ్వండి. మేము 15 రోజుల్లో ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే మేము జీవో ఇస్తాం ఆదరించడం కానీ చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా వేచి చూస్తాం, వేచి చూసే దూరంలో వెళ్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఎంతసేపు ఎదురుదాడి చేయడము ఏదో రాజకీయ అవసరాల కోసం మేము ఎక్కడ కూడా మేము ఒక 1 కోట్ రూపాయలు మొత్తం కూడా సచివాలయం ఒకే చోట ఉండాలని చెప్పి 10 కోట్ల రూపాయలు తెచ్చి బిల్డింగ్ కడితే దాని పని పురోగతి ఏం లేదు, అట్లే బిల్డింగ్ ఉంది. అదే మరిగా కుప్పం కోసం పేదవాళ్ళుగా ఉన్నారు కాబట్టి అందరు కూడా చెప్పి కుప్పంని ఒక కడ ఆఫీస్ పెట్టి ఆఫీస్ పెడితే ఆఫీస్ని తరలిచేది కాకుండా చార్లతో సహా ఏసీలు చార్లు ఫర్నిచర్ మొత్తం ఇక్కడి నుంచి తరలిచేశారు. పోనీ ఈరోజు రైతులు నీళ్లు లేని పక్షంలో పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలామంది నిరుపేద ఉండేది. ఈ రెస్కోని వాళ్ళు ఈరోజు రద్దు చేయడంలో కారణం ఏమి, నేను ఒకే మాట స్కూటి కడుతున్నా, మీకు తెలియకుండా వైసీపీ నాయకులు మీకు తెలియకుండా ప్రభుత్వం జీవో ఇచ్చిందా అంటే మీకు ఆ సంబంధం లేదా, జిల్లా నాయకులు జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే జీవో కాకి వచ్చిందా, మీ దీని గురించి స్కూటిగా చెప్పండి. ఇప్పుడేదో మీరు వచ్చి మా మంత్రి గారు చెప్పారు మాకు ఏదో ఇచ్చేస్తామంటే మాటలతో పని కాదు, మాటలతో చెప్పే పని కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, కుప్పం ప్రజల మీద ప్రేమ ఉంటే ఇమీడియట్గా మీరు జీవో చేసి రెస్కోను కొనసాగిస్తామని చెప్పండి.